हाई फ्रेंड्स वेलकम टू मन चैनल ई वीडियो SBI फंड गुरिंची तेलुसुकुंदाम। ई फंड बैंकिंग अंड फाइनेंशियल सर्विसेस सेक्टर लो इन्वेस्ट चेस्तुंदी। बैंकिंग अंड फाइनेंशियल सर्विसेस सेक्टर वच्चे रोजुल्लो मंची ग्रोथ इस्तुंदी अनुकुंटे ई फंड लो इन्वेस्ट चेयोच्चु। एवैते बैंकिंग अंड फाइनेंशियल सर्विसेस सेक्टर्स उंटायो आ कंपनीस लो ई फंड इन्वेस्ट चेस्तुंदी। HDFC बैंक, ICICI बैंक, Axis बैंक, SBI, कोटक महिंद्रा, SBI लाइफ, मनप्पुरम, मुथूट फाइनेंस इलांटी फाइनेंशियल सर्विस अंड बैंकिंग सर्विसेस नी प्रोवाइड चेसे कंपनीज लो ई फंड इन्वेस्ट चेस्तुंदी। ई फंड लास्ट 6 मंथ्स रिटर्न 11.94%, लास्ट 1 इयर रिटर्न 60.60%, लास्ट 3 इयर्स रिटर्न 19.62%, लास्ट 5 इयर्स रिटर्न 17.83% అండ్ ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 16.21% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది। ఈ ఫండ్ లో ఎస్ఐపి అండ్ లంసమ్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ అమౌంట్ వస్తుంది అని తెలుసుకుందాం। అయితే 15% రిటర్న్ తో ఈ ఫండ్ ని క్యాలిక్యులేట్ చేద్దాం। ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మీరు 2500 రూపాయస్ 10 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేశారు, రిటర్న్ 15%। సో 10 ఇయర్స్ లో మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 3 లక్షస్ అండ్ ఫైనల్ అమౌంట్ 6,96,000। ఈ ఫండ్ లో మీరు కాంపౌండ్ ఎఫెక్ట్ ని చూడొచ్చు। ఇప్పుడు 15 ఇయర్స్ వరకు మంత్లీ 2500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 4,50,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 12,42,000। 20 ఇయర్స్ వరకు మంత్లీ 2500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 6 lakhs అండ్ ఫైనల్ అమౌంట్ 37 lakhs। 25 ఇయర్స్ వరకు ఈ ఫండ్ ని కంటిన్యూ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 7,50,000 అండ్ ఫైనల్ అమౌంట్ 82 lakhs। 30 ఇయర్స్ వరకు మీరు మంత్లీ 2500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 9 lakhs అండ్ మీ ఫైనల్ అమౌంట్ 1,75 lakhs। ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఈ ఫండ్ 15% రిటర్న్ ప్రొవైడ్ చేస్తే ఫ్రెండ్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక లాంగ్ పీరియడ్కి ఇన్వెస్ట్ చేయండి। ఎందుకంటే ఒక లాంగ్ టైం లేదా లాంగ్ పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి గ్రోత్ అనేది మీ మనీలో మీకు కనిపిస్తుంది। సో ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే SBI ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు, లేదా గ్రో లేదా జెరోదా త్రూ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి। అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి।